ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపించేందుకై సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారని రాష్ట్ర మాదిగ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మడికి కిషోర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలుపుతూ రామచంద్రపురం మండలం చోడవరం బైపాస్ రాష్ట్ర మాదిగ ఐక్యవేదిక కార్యాలయం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో మాదిగ ఐక్యవేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు మడికి కిషోర్ బాబు మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిగల కోసం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఆయన నెరవేరుస్తున్నారని అన్నారు. మాదిగల కోసం రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. మాట తప్పని మంచి నాయకుడు జగనేనని ఈ సందర్భంగా కిషోర్ బాబు కొనియాడారు. లక్షల మంది పేదలకు ఉచిత గృహాలను ఇచ్చేందుకు సంకల్పం చేస్తుంటే దానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి అడ్డుపడుతున్నారని, ఇది చాలా అన్యాయమని కిషోర్ బాబు వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుంటే దానికి అడ్డు తగలడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నేదూరి చిన్నబాబు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలగుప్తం దేవానందం మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి మందలపల్లి ప్రకాష్ మాదిగ, జిల్లా యువజన అధ్యక్షుడు చుక్కా శేషు, జిల్లా గౌరవ అధ్యక్షులు నేకూరి అబ్రహాం, జిల్లా మహిళా నాయకురాళ్లు మందపల్లి లీలావతి, గడ్డం భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, కొమ్మూరు కనకారావు నాయకత్వం, కొమ్మూరు కనకారావు నాయకత్వం, వీరన్న నాయకత్వం, వీరన్న నాయకత్వం, వీరన్న నాయకత్వం. నా పేరు మణికిషోర్ బాబు, చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్, బలుపు స్టేట్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మా మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, అభివృద్ధి చెందాలంటే అధికారిక వికేంద్రీకరణ జరగాలనే ముఖ్య ఉద్దేశంతో అధికారిక వికేంద్రీకరణ మూడు రాజధానులు అనే బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అధికారిక వికేంద్రీకరణ మూడు రాజధాని బిల్లుకి మద్దతు తెలుపుతూ మా మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలుపు విధంగా ఈరోజు ఆయన చిత్రపటాన్ని పాలాభిషేకం చేసి మా రాష్ట్ర కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వికేంద్రీకరణ భాగంలోనే ఒక మూడు రాజధానులు కూడా ఏర్పాటు, మూడు రాజధానులతో పాటు మా ఎస్సీ కార్పొరేషన్ కూడా మూడు భాగాలు విభజించి మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. ఇది కూడా అధికార వికేంద్రీకరణ భాగంగానే జరిగింది. అలా జరగబట్టే కదా ఈరోజు ఒక ఉద్యమ నేత మా మాదిగ జాతి ముద్దు బిడ్డ అయిన కొమ్మూరు కనకారావు గారు మాది కార్పొరేషన్ చైర్మన్ అవడం జరిగింది. ఒక మాదిగలకు ఒక ఎస్సీలకే కాదు, బీసీలు కూడా అధికార వికేంద్రీకరణ చేయాలనే భాగంలోనే 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనిలో కూడా కంపల్సరీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ